హాయ్ ఎవ్రీవన్, ఈ రోజు మనం పర్ఫెక్ట్ గా ఒక హెయిర్ బ్రష్ ని ఎలా క్రియేట్ చేయాలి అండ్ హెయిర్ ని ఎలా డ్రా చేయాలో తెలుసుకుందాం. వెల్కమ్ టు క్రియేటివ్ స్పేస్ గ్రాఫిక్ డిజైనింగ్. నేను మీ గయాజ్. క్లాస్లోకి వెళ్ళిపోదామా? వెళ్లే ముందు ప్లీజ్ వీడియోకి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ఇటువంటి ట్యూటోరియల్స్ మరెన్నో మీకు నోటిఫికేషన్ అందడానికి. ఫోటోషాప్ లోకి అయితే వచ్చేసాం. ఇక్కడ రెండు ఇమేజ్లు తీసుకున్నాం, ఒకటి అమ్మాయిది ఒకటి అబ్బాయిది. ఈ రెండు ఇమేజెస్ మీద మనం హెయిర్ బ్రష్ ని క్రియేట్ చేసి ఎలా డ్రా చేయాలో చూద్దాం. అండ్ ఇప్పుడు మనం ఫస్ట్ ఇమేజ్ లోకి వెళ్ళిపోదాం. ఇమేజ్ మీదకి వచ్చేసాను. ఇక్కడ మనం బ్రష్ ని క్రియేట్ చేద్దాం. ఫస్ట్ జనరల్ గా మనం ఏ బ్రష్ తీసుకున్నా గానీ జస్ట్ డ్రాగ్ చేసామంటే చూసారా ఈవెన్ గా ఉంది. ఈ కార్నర్ నుంచి ఈ కార్నర్ వరకు కూడా ఈవెన్ గానే ఉంది. బట్ మనకి హెయిర్ బ్రష్ అనేది ఎడ్జ్ స్మూత్నెస్, షార్ప్నెస్ రావాలి. అది ఎలాగనేది ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. దీనికి బ్యాక్ పంపించేసాను. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఒక లేయర్ తీసుకుంటున్నాను. జస్ట్ ఇప్పుడు రైట్ క్లిక్ చేశాను. ఇక్కడ హార్డ్ రౌండ్ ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఇక్కడ బ్లాక్ ఉండాలి, కంపల్సరీ మర్చిపోకండి. అండ్ ఇక్కడ ఒపాసిటీ 100 ఉండాలి. ఇప్పుడు నేను బ్రష్ లో కొంచెం పెద్ద చేసుకునేసి జస్ట్ 1, 2, 3, 4 డాట్స్ అయితే ఇచ్చేసాను. ఈ లేయర్ మీదకి వెళ్ళేసి కంట్రోల్ పట్టుకునేసి క్లిక్ చేశాను. ఈ 4 డాట్స్ మనకి సెలెక్ట్ అయ్యాయి అన్నమాట. ఇప్పుడు ఎడిట్ లోకి వెళ్ళేసి ఇక్కడ డిఫైన్ బ్రష్ ప్రీసెట్ ఉంది కదా, దీన్ని ఓకే చేశాను. ఇక్కడ బ్రష్ అనేది మనకు వచ్చేసింది. ఇక్కడ నేమ్ మీకు నచ్చింది మీరు ఇచ్చుకోవచ్చు. నేను ఇచ్చి HAIR హెయిర్ ఇచ్చేసాను, ఓకే చేసేసాను. చూసారా మనకి ఈ 4 డాట్స్ ఇక్కడ వచ్చేసాయి. ఇప్పుడు మనకి ఇది అవసరం లేదు. దీనికోసం Ctrl D సెలెక్ట్ చేసుకునేసాను, డిలీట్ చేసేసాను. ఇప్పుడు ఇంకో లేయర్ తీసుకుంటాం. తీసుకున్న తర్వాత ఇక్కడ చూడండి ఐకాన్, బ్రష్ ఐకాన్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. లేదా మీరు షార్ట్ కట్ F5 కూడా క్లిక్ చేయవచ్చు. అండ్ ఇక్కడ ఈ పాయింట్ ఉంది కదా, 1 లో పెట్టేయండి. నెక్స్ట్ ఇక్కడ మనకి షేప్ డైనమిక్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. ఇక్కడ ఆఫ్ లో ఉంది, ఫేడ్ పెట్టుకునేసి 400 ఇవ్వండి. అండ్ ఇక్కడ స్క్రాటింగ్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేసి ఇక్కడ ఆఫ్ లో ఉంది, ఫేడ్ కంట్రోల్స్ దగ్గర అండ్ 400 ఇచ్చేయండి. చూసారా ఇక్కడ మనకి చేంజ్ ఎలా అవుతుంది అనేది మీరు ఒకసారి గమనించండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ ట్రాన్స్ఫర్ ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసి ఇక్కడ పెన్ ప్రెషర్ ఉంది, దీన్ని ఫేడ్ పెట్టండి. వాట్ ఎవర్ మీకు ఇంకోటైనా ఉండొచ్చు, ఇక్కడ ఫేడ్ అనేది మాత్రం మనకి ఇంపార్టెంట్. మళ్ళీ 400 ఇచ్చేసాను. అండ్ నెక్స్ట్ ఇక్కడ కింద కూడా ఫేడ్ అని ఇచ్చేయండి, 400 ఇచ్చేయండి. చూసారా మనకి ఎలా వచ్చిందో. ఇప్పుడు దీన్ని ఓకే చేసేయండి. అండ్ వన్ థింగ్, ఈ ఆప్షన్స్ మీకు ఫోటోషాప్ CS 8.0 వర్షన్ నుంచి ఫోటోషాప్ CC 2024 వరకు సేమ్ ఆప్షన్స్ ఉంటాయి. అండ్ CS 8.0 లో మాత్రం ఈ ట్రాన్స్ఫర్ ఆప్షన్ అనేది మాత్రం ఉండదు, మిగతా ఆప్షన్స్ ఉంటాయి, అవి మీరు ఫాలో అప్ అవ్వచ్చు. ఓకే చేసేసాను. ఇప్పుడు నేను చూడండి దీన్ని జస్ట్ అండ్ దీన్ని 2 టైప్స్ గా మనం ఇవ్వచ్చు. ఒకటి ఇప్పుడు ఇస్తుండేది ఓన్లీ జస్ట్ ఇది బ్రష్, జూమ్ చేసి ఇంకా ఇవి చూడండి, ఇంకా చిన్నవి చేస్తున్నాను. మనకి ఎంత చిన్నవైతే అంత స్మూత్నెస్ ఉంటుంది అన్నమాట హెయిర్ మీద. ఇటు చూడండి, చూసారా మీకు ఎలా వస్తుందో ఈ విధంగా. బ్యాక్ ఇది మీకు మౌస్ అనేది కొంచెం అలవాటు అవ్వాలి, లేదనుకుంటే చాలా ఇబ్బంది పడతారు. అండ్ దీన్ని బాగా ప్రాక్టీస్ చేస్తేనే మీరు కూడా చేయగలుగుతారు, నేనైనా చేయగలుగుతాను. అండ్ మీరు ఇంకోటి అడగొచ్చు, ఇది కలర్స్ బ్లాక్ ఉంది కదా అని చెప్పేసి, నో ప్రాబ్లం, దానికి మీరేం టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు. బ్యాక్ మీకు నచ్చని చోట మీరు ఆటోమేటిక్గా దాన్ని బ్యాక్ చేసేవచ్చు. ఈ కలర్ చేంజ్ చేయడానికి కోసం కానీ మనం ఇక్కడ సపరేట్గా ఒక లేయర్ అయితే తీసుకొని ఉన్నాం. అండ్ ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడ మనం జస్ట్ ఇక్కడ తీసుకున్నంత కలర్ ఎయిర్ కలర్ని పిక్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని చేసేయండి. చూసారా మనకి ఆటోమేటిక్ కలిసిపోయింది. దీన్ని మీరు కొంచెం జస్ట్ లైట్గా అడ్జస్ట్ చేసేసి ఇక్కడ ఎరేస్ట్ చేసుకుంటూ వచ్చేయండి హెయిర్లో బిల్డ్ అవ్వడానికి. ఓకే, బ్రష్ సెలెక్ట్ చేసుకున్నాను, జస్ట్ లైట్. అండ్ దీన్ని మల్టిపుల్ ఇచ్చేయండి. చూసారా మీకు ఎలా వస్తుందో, ఇవన్నీ మొత్తం కలిసినట్టు. ఇది కూడా సేమ్ మాస్టీస్, చూసారు కదా. అదే మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా మనం ఇస్తాను B, చూసారా. అంటే మీరు ఇది లెంత్ ఎక్కువ ఉండాలి, ఇక్కడికి వచ్చేటప్పుడు తక్కువ ఉంటుంది. ఇది మనం ఇంత లాగినప్పుడు జస్ట్ ఇటు చూపిస్తున్నాను మీకు బ్యాక్, అది చూసారా ఇక్కడ నుంచి మనకి ఎంత లెంత్ వస్తుంది. ఈ లెంత్ ని బట్టి మీరు ఇక్కడ వరకు లోపలికి ఉండాలన్నమాట. ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ, చూసారా ఈ విధంగా. మరి ఎక్కువకైతే ఇలాగ వస్తుంది, అంటే స్టాప్ అనేది మనకి ఎండింగ్ వరకు లాగాలన్నమాట. జస్ట్ ఇది సపరేట్ బ్రష్ అన్నమాట. ఇదే మనకి స్మజ్ టూల్, దీని ద్వారా కూడా మనం చేయవచ్చు. ఈ విధంగా మీరు కావాలంటే క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ వన్ థింగ్, ఇంకోటి ఏంటంటే దీంట్లో మీకు రొటేషన్ ఇది చూడండి. ఇప్పుడు మనం ఈ క్యాన్వాస్ని రొటేట్ చేసాం, అంటే మీకు కన్వీనియంట్గా ఉండడానికి ఇప్పుడు నేను దీన్ని జస్ట్ చూసారా
ఇది టైం టేకింగ్ వర్క్. మీరు ఎటు పడితే ఆ 2 సెకండ్స్ లో 3 సెకండ్స్ లో మీరు పని కానిచ్చేయాలనుకుంటే ఇంపాసిబుల్. కానీ ఈ ట్యూటోరియల్ అయిపోయిన తర్వాత అమ్మాయి ఇమేజ్ మీద మాత్రం హెయిర్ ని పర్ఫెక్ట్ గా డ్రా చేస్తాను, అది థంబ్నెయిల్ డిజైన్ కోసం హెల్ప్ అవుతుంది అని చెప్పేసి మీరు థంబ్నెయిల్ లో పర్ఫెక్ట్ హెయిర్ ని చూడొచ్చు. ఇప్పుడు మళ్ళీ నేను రొటేట్ చేస్తున్నాను జస్ట్ లైట్ గా. ఇప్పుడు బ్రీ సెలెక్ట్ చేసుకున్నాను, అడ్జస్ట్ వర్కే. మళ్ళీ బ్యాక్ వెళ్ళాను, ఇది నాకు పర్ఫెక్ట్గా అనిపించలేదు. ఇది ఈ అడ్జస్ట్ వస్తున్నాయి చూస్తున్నారు కదా, ఇది నాకు సాటిస్ఫాక్షన్, ఇది కూడా మరి నాకు పెద్ద సాటిస్ఫాక్షన్ కాదు. జస్ట్ చూసారా బ్యాక్. అండ్ మీకు ఎక్కడ ఇది కట్ చేయకుండా పెడుతున్నాను, అంటే దీంట్లో వచ్చే లోటుపాట్లు కూడా మీకు కరెక్ట్గా తెలియాలని చెప్పేసే పెడుతున్నాను. చూసారా, అండ్ ఇవన్నీ అంటే మీకు జస్ట్ ఇక్కడ జస్ట్ చూడండి, నేను నార్మల్గా ఇచ్చేసాను. నార్మల్గా ఇచ్చిన తర్వాత మళ్ళీ జస్ట్ దీన్ని సెలెక్ట్ చేసుకున్నాం, ఇక్కడ సాఫ్ట్ రౌండ్ తీసుకున్నాను, జస్ట్ లైట్గా సారీ ఎరేస్ట్ చేయాలి, జస్ట్ దీన్ని ఓకే ఎరేస్ట్ చేస్తున్నాను. ఇది మనకు సరిపోద్ది. చూసారా మనకు కావాల్సిన హెయిర్ అనేది మనకు వచ్చేసింది. సేమ్ దీన్ని కూడా ఇదే విధంగా. ఇక్కడ వచ్చేసి కలర్ మ్యాచ్, అంటే సపరేట్ సపరేట్ ఎక్కడ కలర్ చేంజ్ అవుతుందో అక్కడ మీరు కొత్త లేయర్ తీసుకొని మీరు చేసుకోండి. లేదు అనుకుంటే మీకు ఈ కలర్ని ఈ కలర్ని ఈ కలర్ని మ్యాచ్ చేయాలంటే కష్టం అయిపోద్ది, అందుకని చెప్పేసి చెప్తున్నాను. అండ్ ఇప్పుడు మనం సెకండ్ ఇంకో పద్ధతి ఏంది అంటే స్మజ్ టూల్ తో ఎలా చేయాలనేది కూడా చూపించే ముందు దీన్ని అబ్బాయి ఇమేజ్ కి ఎలా చేయాలనేది చూపిస్తాను. చిన్న తేడా అంతే, జస్ట్ దీన్ని ఓకే చేసేస్తాం. ఇప్పుడు దీనికి వచ్చేసాం. ఇప్పుడు ఈ ఇమేజ్ వచ్చేసి నేను ఆల్రెడీ కట్ చేసి పెట్టున్నాను, దీన్ని హైడ్ చేసి అండ్ దీన్ని ఆన్ చేశాను. చూసారా ఇక్కడ మనకి ఏమి లేదు, మొత్తం కట్ చేసి పెట్టాను నేను మీకు అర్థం అవ్వడానికి కోసంగా. ఇప్పుడు నేను దీన్ని సెలెక్ట్ చేసుకున్నాను, ఇక్కడ కూడా ఒక లేయర్ తీసుకునేసాను. ఇప్పుడు మనకి ఇది చాలా లెంత్ వస్తుంది కదా, బ్రష్ సెలెక్ట్ చేసుకుందాం. ఇది ఓకే, మళ్ళీ బ్లాక్ తీసుకున్నాను, జస్ట్ ఆడ బ్రష్ చేంజ్ చేసాం కదా. ఇప్పుడు మళ్ళీ మీరు దీన్ని పర్ఫెక్ట్ గా తీసుకోవాలనుకున్నప్పుడు F5 క్లిక్ చేసేసి సేమ్ యాజ్ ఇస్ ఇక్కడ మనం షేప్ తీసుకున్నాం కదా, ఇది చూసుకోండి ఇక్కడ మనకు 10 వచ్చేసి ఉంది, దీన్ని 1 పెట్టేయండి. సేమ్ మళ్ళీ దీనికి వెళ్ళాం, ఇక్కడ ఆఫ్ ఫేడ్ 400. ఎస్, ఇక్కడ ఒక చిన్న చేంజ్ చేయాలి. దీనికోసం మీరేం చేయాలంటే, ఇది మెయిల్ది కదా మనకు అంత లెంత్ అవసరం లే, అమ్మాయి ఇమేజ్ కి అయితే హెయిర్ లెంత్ ఎక్కువ కాబట్టి మీరు చేసుకుంటారు, బట్ దీనికి అంత ఇంపార్టెంట్ కాదు. దీనికోసం ఇక్కడ 100 చేయండి. చూసారా లెంత్ తగ్గింది. ఇప్పుడు మనం దీనికి సేమ్ యాస్టీజ్ ఇందాక చేసినట్టే మీరు ఫాలో అప్ అయిపోండి, 400. అండ్ నెక్స్ట్ ట్రాన్స్ఫర్, ఇక్కడ ఫేడ్ 400 ఉంది అండ్ ఇక్కడ కూడా ఫేడ్ 400 ఉంది. ఓకే మనకు సరిపోయింది. ఇప్పుడు చూడండి ఎలా వస్తుంది, చిన్నది చూసారు కదా. ఇప్పుడు మనం బ్యాక్ వెళ్ళాను, నేను ఇక్కడ మళ్ళీ దీన్ని సైజ్ తగ్గిస్తున్నాను, సైజ్ తగ్గించాను. ఇప్పుడు జస్ట్ చూసారా చూసారా, నేను హెయిర్ మ్యాచ్ చేయాలని చెప్పాను కదా, కలర్ మనం హెయిర్ మ్యాచ్ అనేది కలర్ చేయాల్సిందే. జస్ట్ ఇక్కడ ఇవి మనకు కావాలి కాబట్టి జస్ట్. నెక్స్ట్ చెప్పేది మీరు చూసారంటే మీకు దీనికన్నా అదే బెస్ట్ అనిపిస్తుంది. చూసారా ఇప్పుడు దీన్ని కలర్ మ్యాచ్ లైట్గా మనం చేర్చుద్దాం, అంటే మీకు డౌట్ లేకుండా ఉండడానికి. చూసారా లాంగ్ షాట్ నుంచి మనకి ఎలా ఉంది, హెయిరే ఉంది. జస్ట్ ఇక్కడ నుంచి తీసేసామంటే చూసారా, నేనైతే మొత్తం చూపించలేదు, ఇది కూర్చొని చేయాలంటే ఇది టైం టేకింగ్ వర్క్, మీకు చూపించడానికి మాత్రం నేను. అండ్ చూసారు కదా ఇది ఇది రియల్ కట్ చేసిన ఇమేజ్, ఇది మనం యాడ్ చేసింది. ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ కూడా చేసుకుంది, జస్ట్ ఇడున్నారు కదా చూసారా మనకి. ఇప్పుడు ఇక్కడ నుంచి మీరు జూమ్ ఫుల్ లెంత్ లో మీరు చూస్తున్నారు కాబట్టి మీకు అలాగుంది, అదే కానీ పర్ఫెక్ట్ సైజ్ లో మనం కరెక్ట్గా పెట్టుకొని చూస్తే మీకు ఈ ప్రాబ్లం అయితే ఉండదు. చూసారా ఏంటంటే పర్ఫెక్ట్ హెయిర్ లాగే ఉంటుంది మనకి. అండ్ ఇప్పుడు మనం ఇంకో పద్ధతిని చూద్దాం. ఇప్పుడు ఈ లేయర్ని మనం హైడ్ చేసేద్దాం, చేసి దీన్ని డౌన్ చేసేద్దాం. ఇప్పుడు జస్ట్ దీన్ని సెలెక్ట్ చేసుకుని ఇంకో లేయర్ సేమ్ యాస్టీస్గా ఫస్ట్ తీసుకున్నట్టే తీసుకుందాం. ఇక్కడ తీసుకున్న తర్వాత ఇక్కడ స్మచ్ టూల్ ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకున్నాను. 4 డాట్స్ అయితే మనకున్నాయి, బట్ సేమ్ ఆప్షన్స్ అక్కడ మనం అప్లై చేసింది ఉంటాయో లేదో తెలియదు, ఒకసారి చెక్ చేసుకోవాలి. దానికోసం F5, ఇది 400, ఇది 400, ఓ ఇది 100 లో ఉంది. ఓకే మనకు ఉంది ఆప్షన్, ప్రాబ్లం లేదు. ఇప్పుడు దీన్ని మనం చూద్దాం చిన్నది చేసి, ఇక్కడ చూద్దాం ఫస్ట్ ఈ పాయింట్లో నుంచే వద్దాం. అండ్ ఇక్కడ శాంపిల్ లేయర్స్ పెట్టుకోండి అండ్ ఇక్కడ ఒపాసిటీ పెంచుకోండి, మనం 100% ఇచ్చేద్దాం. ఇక్కడ మీరు శాంపిల్ లేయర్ ని కానీ క్లిక్ చేయకపోతే మీకు పర్ఫెక్షన్ ఉండదు, అందువల్ల ఏంటంటే మీరు శాంపిల్ లేయర్ ని క్లిక్ చేసి యూజ్ చేయండి. ఇది చిన్నది చేశాను, ఇందాక దానికన్నా ఇది ఇంకా బెస్ట్ అనిపిస్తుంది మీకు.
చూసారా, అర్థమవుతుంది కదా మీకు. అండ్ ఇక్కడ చూద్దాం, నేను రొటేట్ చేసుకుంటున్నాను జస్ట్. ఓకే, ఇప్పుడు మనం స్మస్ టూల్ సెలెక్ట్ చేసుకుందాం. ఇది మనం కలర్ అప్లై చేయాల్సిన అవసరం కూడా ఉండదు, ఎందువల్ల ఆల్రెడీ మనం ఇమేజ్ మీద నుంచే డ్రాగ్ చేస్తున్నాం. బట్ ఇది సపరేట్ లేయరే, మీకు ఏ ప్రాబ్లం ఉండదు. మీకు అర్థమైందనుకుంటాను. బట్ ఈ ట్యూటోరియల్ మీకు నచ్చింది, హెల్ప్ఫుల్ అయింది అనుకుంటే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, నలుగురికి షేర్ చేయండి, ఇంకా ఛానల్ని ఎవరు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ని అందించండి. చూసారా బ్యాక్ ఇది వరకు బాగా రాలేదు, బట్ కేర్ అయితే తీసుకోండి, లేదనుకుంటే చాలా ప్రాబ్లం అవుద్ది. హెయిర్ అనేది కదా మళ్ళీ చాలా చాలా రిస్క్ ఫేస్ చేయాల్సి వస్తుంది. చూసారు కదా, ఈ రొటేషన్ అనేది మనకి ఈ టైంలో హెల్ప్ అవుద్ది. స్మచ్ టూల్కి గా అంటే ఎగ్జాంపుల్ మీకు ఆయిల్ పెయింట్కి కానీ, మళ్ళీ అడిగారు ఆయిల్ పెయింట్ అని చెప్పి, బట్ ముందుగానే చెప్తున్నాను ఆయిల్ పెయింట్కి నా పీసీ ఏంటంటే పర్ఫెక్ట్గా సపోర్టింగ్ లేదు కాబట్టి నేను చేయట్లేదు, లేదంటే ఇంత టైం దాకా నేను లేట్ చేయను అందుకని చెప్తున్నాను. అండ్ స్మచ్ టూల్ ఇది కానీ మీకు బాగా కానీ మీరు అలవాటు చేసుకోగలిగితే మీకు స్మచ్ పెయింటింగ్ టైంలో ఇది చాలా హెల్ప్ అవుద్ది మౌస్ మీద. లేదు మీకు పెన్ ట్యాబ్లెట్ కానీ ఉందంటే ప్రాబ్లం లేదు, ఎగ్జాంపుల్ చేస్తున్నాను మీకు, పర్ఫెక్ట్ అయితే కాదు, దీని మీద మీరు ముందే చెప్తున్నాను ప్రాక్టీస్ అయితే అవ్వాలి. ప్రాక్టీస్ అవ్వకుండా రావాలి అంటే దీని మీద ఇంపాసిబుల్. చూస్తున్నారు కదా, ఇప్పుడు మనం జస్ట్ చూద్దాం. ఎస్కేప్ మనకి మామూలుగా వచ్చేసింది. ఇప్పుడు చూసారా మీకు ఎలా ఉందా, హెయిర్ ఇక్కడ కట్ అయింది, ఇక్కడ కట్ అయినట్టు ఉందా, లేదు కదా, జస్ట్ చూసారా మీకు పర్ఫెక్షన్ ఎలాగుందో. సేమ్ యాస్టిస్ దీని మీద కూడా మనం అప్లై చేసుకోవచ్చు. చూసారు కదా, ఇప్పుడు నేను ఇక్కడ హైడ్ చేసేసాను. ఇప్పుడు దీన్ని సెలెక్ట్ చేసుకునేసి మళ్ళీ ఇక్కడ ఒక లేయర్ తీసుకున్నాను. ఇక్కడ మనం F5 క్లిక్ చేద్దాం, ఇక్కడ వచ్చేసి జస్ట్ 400 ఇచ్చేద్దాం. ఓకే, ఇప్పుడు మనం ఇక్కడ అంత పర్ఫెక్ట్గా ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకుందాం. ఓకే 400, ఓకే ఇప్పుడు మనం ఓకే చేసేద్దాం. ఇప్పుడు మనం చూద్దాం మీకు ఎలాగ తెలుస్తుంది, ఇక్కడ హెయిర్ లాగా ఉందా. ఇదే మీరు మొత్తం కానీ డ్రా చేసుకున్నారు అనుకోండి. ఓకే, డ్రా చేసుకుంటూ వచ్చేసాను, చూద్దాం. చూసారా మనకి అది కూడా ఒక హెయిర్ లాగే ఉంది. జస్ట్ మీకు కావాలంటే పర్సంటేజ్ దీనిలో మళ్ళీ మనం తగ్గించుకోవచ్చు, జస్ట్ ఒపాసిటీ ఉంది కదా లైట్గా. చూసారా ఇప్పుడు మనకి ఎలా ఉంది, ఫస్ట్ ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది. ఈ విధంగా కలర్ని మ్యాచ్ చేసుకునేసి మీరు హెయిర్ కూడా డ్రా చేసుకోవడం చేసుకోవచ్చు. అండ్ చూసారా ఇది కూడా, ఇది హెయిర్ నుంచే వచ్చేది కాబట్టి మీకు సరిపోద్ది. చూసారా ఇప్పుడు మనం జూమ్ అవుట్ చేసి చూద్దాం. చూసారా ఇక్కడ ఎలాగుంది, ఇక్కడ ఎలా ఉంది, అంటే ఆ హెయిర్ మనకి షార్ప్నెస్ అనేది తీసుకుని వచ్చినట్టు ఉంది కదా. చూసారు కదా, ఐ హోప్ ఈ ట్యూటోరియల్ మీకు నచ్చింది అనుకుంటాను. ప్లీజ్ నచ్చితే వీడియోకి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ అందించండి. ఈ ట్యూటోరియల్ గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. నెక్స్ట్ ఇంకో మంచి ట్యూటోరియల్తో మీ ముందుంటాను. అప్పుడు దాకా బి క్రియేటివ్. థ్యాంక్ యూ.